రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి ఒక స్పష్టత వచ్చిందని చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే కేసీఆర్ ఒక రకంగా మొట్టమొదట్లో తెలుగుదేశాన్ని తొక్కేశారు, తర్వాత కాంగ్రెస్ని తొక్కేశారు. ఈ రెండు తొక్కేస్తే ఇక తమకి పోటీనే లేదు కదా అనుకున్నారు. తీరా చూస్తే ఆ తొక్కిన ప్లేస్లో భారతీయ జనతా పార్టీ దూసుకురావడం ప్రారంభించింది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే కాంగ్రెస్ని మళ్ళీ పైకి తీసుకురావడం, లేదంటే కాంగ్రెస్ని తనతో కలుపుకెళ్ళడం. అంటే తెలుగుదేశం ఆల్రెడీ జీర్ణించేసుకున్నది టీఆర్ఎస్, ఇక కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుంది, సగం కంట్రోల్ చేసుకోవచ్చు, రెండోది కాంగ్రెస్ పార్టీని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అన్నటువంటి కోణంలో ప్రయత్నించారు. అందుకనే రాహుల్ గాంధీని పొగడటం, అదే సందర్భంలో కేంద్రంలో ప్రశాంత్ కిషోర్ ద్వారా కాంగ్రెస్తో సంబంధాలకు ప్రయత్నించడం, ఇదంతా జరిగింది ఈవెన్ ఢిల్లీలో కానీ. అయితే రేవంత్ ఆ విషయంలో స్ట్రాంగ్గానే కాంగ్రెస్ అధిష్టానాన్ని కన్విన్స్ చేయగలిగాడు. ఈ సందర్భంలో గతంలో ఎట్లయితే రాష్ట్ర విభజన టైంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలే కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచి కేసీఆర్ కలిసేస్తాడు అని చెప్పి తెలంగాణ ఇప్పించి ఆ తర్వాత కాంగ్రెస్ని ముంచేసి తాము వచ్చి టీఆర్ఎస్లో పదవులు పొందారు. ఇప్పుడు అట్లాగే మరికొంతమంది కోవట్లు రెడీ అయ్యారు, వాళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిస్తే బెటర్ అన్నటువంటి సంకేతాలని అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లారు. ఇవాళ సభ ద్వారా అదే రాహుల్ గాంధీ నిర్మోహమాటంగా తేల్చి చెప్పింది, ఓ రకంగా స్పష్టత ఇచ్చేశారని చెప్పారు. ప్రతిభ ఆధారంగానే టికెట్ ఇస్తాం, టీఆర్ఎస్తో పొత్తు కోరుకునే వాళ్ళు పార్టీ నుండి వెళ్ళిపోవచ్చు, టీఆర్ఎస్ బీజేపీతో మైత్రి ఉంటే ఆ పార్టీలోకి పోవచ్చు, కాంగ్రెస్లో ఉండొద్దు, అదే సందర్భంలో మాకు ఆ వ్యక్తి అవసరం లేదు, ప్రతిభ ఆధారంగానే టికెట్ ఇస్తాం, టీఆర్ఎస్తో పొత్తు కోరుకునే వాళ్ళు పార్టీ నుండి వెళ్ళిపోవచ్చు. ఇది ఇక క్లియర్ కట్. దీంతో ఈ కోవట్లు ఎప్పటికన్నా ఆగుతారా లేదనేది చూడాలి. రాహుల్ చేత ఆ మాట చెప్పించి రేవంత్ సక్సెస్ అయ్యారు.